हेलो फ्रेंड्स, वेलकम बैक टू जैशन वाइब्स। इवाला मन वीडियो मेमू शिमला टूर प्लान चेसुकुन्नाम फिब्रवरी मिड लो। सो एला प्लान चेसुकुन्नाम दानि डीटेल्स चेप्तानु। मुंदुगा शताब्दी एक्सप्रेस इदि मात्रमे मनकि शिमला टूर वेल्तुन्नप्पुडु काल्का ट्रैन नि क्याच चेयालंटे कनेक्टिंग ट्रैन इदेनु। सो दानि गुरिंचि चेप्तानु। अलागे नेक्स्ट वीडियोस लो काल्का ट्रैन डीटेल्स, दाने टॉय ट्रैन अंटारु, दानि डीटेल्स अंड मा शिमला ट्रिप एला जरिगिंदने वीडियोस नेनु अप्लोड चेस्तानु। सो प्रेजेंट अयिते मुंदु ई शताब्दी एक्सप्रेस गुरिंचि चूद्दामु। मा वीडियोनी एक्कड कूडा स्किप चेयकुंडा चूडंडि। मीकु नच्चिते लाइक चेयंडि, शेर चेयंडि, तप्पकुंडा मा चानल्नि सब्स्क्राइब चेयंडि। शताब्दी ट्रैन ढिल्ली नुंचि स्टार्ट अवुतुंदि काबट्टि मनकि स्टेशन लो ओक 1 अवर् मुंदु नुंचि उंटुंदि। सो नाकु ईजी अयिंदि दीनि वीडियो तीयडं। इप्पुडु रूम लो एला उंदो चूपिस्तानु मीकु। शताब्दी एक्सप्रेस एला उंदो चूद्दाम। ఇది వచ్చేసి చైర్ కార్ అన్నమాట। దీనిలోనే మనకి ఈ విధంగా ఒక ఎల్సిడిని కూడా ప్రొవైడ్ చేశారు। మన ట్రైన్ టైమింగ్స్ ఎలా రన్ అవుతుంది, ఎంత ఫాస్ట్, ఎంత డిలే ఉంది అనేది డీటెయిల్స్ మొత్తం ఇస్తారు। అండ్ ఇలాగే టూ ఫేసెస్గా మనకి ఈ ట్రైన్లో సీటింగ్ అనేది ఉన్నది। సో మిడిల్లో టూ వేస్కి ఇలా ఉన్నది కదా, దానికి ఫుడ్ సెక్షన్ పెట్టుకోవడానికి ఈజీగా ఈ విధంగా ఇచ్చారు। అండ్ మన జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది కంప్లీట్గా మంచుతో ఉన్నది అవుట్ స్కర్ట్స్లో కొట్టేటప్పటికి। సో బయట వీడియో అయితే నేను ఏది చూపించలేకపోయాను, జస్ట్ వాచ్ చేయండి। అండ్ ఇది కురుక్షేత్ర జంక్షన్ అనమాట, ఫస్ట్ వచ్చింది। ఈ కురుక్షేత్ర యుద్ధం గురించి మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, దాని అదే ప్లేస్ అనమాట, దాని జంక్షన్ ఇది। ఈ కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు ఉన్న రక్తపు మార్కలు ఉంటాయి కదా యుద్ధంలో జరిగినవి, అవి ఇప్పటికి కూడా ఉన్నాయని చెప్తున్నారు। సో ఎప్పుడైనా చూడాలనుకుంటే ఈ జర్నీలో దీన్ని కూడా చూసుకోవచ్చు। హలో ఫ్రెండ్స్, ఇదైతే అంబాలా స్టేడియం, పంజాబ్లో ఎంటర్ అయిపోయాము। ఇక్కడ బయట ప్లేస్ చూపించడానికి కూడా నాకు ఇక్కడ కంప్లీట్గా మంచుతో ఉన్నది, అందుకే అస్సలు చూపించలేదు। సో అంబాలా క్యాంట్ నుంచి మళ్ళీ ట్రైన్ అనేది మూవ్ అయిపోయింది। క్యాంట్ అంటే ఏం లేదు, కంటోన్మెంట్ ఏరియా, ఇది ఆర్మీ ఏరియా అన్నమాట। కంటోన్మెంట్నే షార్ట్ ఫామ్లో క్యాంట్ అంటారు। సో అంబాలా క్యాంట్ అంబాలా బయట చూపిస్తున్నాను। ఇక్కడ ఒక పెద్ద ఆర్మీ యూనిట్ అనేది ఒకటి ఉన్నది, సో అందుకే దీన్ని అంబాలా క్యాంట్ స్టేషన్గా పేరిచ్చారు। అండ్ ఇలా ఫుడ్ సర్వీసింగ్ చేస్తున్నారు। యాక్చువల్గా అయితే శతాబ్ది ఎక్స్ప్రెస్లో మనం ట్రైన్ బుక్ చేసుకున్నప్పుడే ఫుడ్ ఆర్డర్ కూడా వాళ్ళే మనకి ఇంక్లూడ్ చేసి ఇస్తారు, బట్ ఆఫ్టర్ కోవిడ్ ఆ ఫెసిలిటీస్ ఏం లేవు, ఓన్లీ ప్యాకెట్ ఫుడ్, అది కూడా మనం మనీ పే చేసి తీసుకోవాలి। సిస్టమ్ని కంప్లీట్గా చేంజ్ చేసేసారు। సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే మటుకు కోవిడ్ తర్వాత ఈ రూల్స్ తెలుసుకొని వెళ్ళండి। ఇప్పుడు మనకి నెక్స్ట్ రాబోయే సిటీ వచ్చేసి చండీగఢ్, దీన్నే ఇండియన్ ప్యారిస్ అంటారు। చాలా బాగుంటుంది, మీరు ఈ జర్నీలో అయితే చండీగఢ్ని తప్పకుండా చూడొచ్చు। మనం సపరేట్గా దీనికోసం ప్లాన్ చేయాల్సిన పని లేదు, షిమ్లా టూర్ని వెళ్ళేటప్పుడైనా మధ్యలో చండీగఢ్ చూసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవచ్చు, లేదంటే షిమ్లా ట్రిప్ కులు మనాలి ఇవన్నీ ట్రిప్ అయిపోయి రిటర్న్లోనూ చేసుకోవచ్చు। బట్ నా సజెషన్ అయితే మీరు ఫస్టే చూసుకోండి, ఎందుకంటే అవన్నీ తిరిగాక ఓపిక ఉండదు, ఫస్టే చూసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది అండ్ ఈజీ కూడా అవుతుంది। ఢిల్లీ నుంచి వెంటనే ఒక 2 అవర్స్ లోపే మనకి చండీగఢ్ అనేది వచ్చేస్తుంది। సో ఈజీగా దీన్ని చూసుకొని నెక్స్ట్ షిమ్లా ట్రిప్ని కంటిన్యూ చేయొచ్చు। అండ్ ఇది వచ్చేసి మనకి చండీగఢ్ స్టేషన్ అన్నమాట, ఫుల్ బిజీ ఉంటుంది। అండ్ ఈ ట్రైన్ శతాబ్ది ఎక్స్ప్రెస్ అయితే అప్పటిదాకా ఫుల్గా ఉన్న ట్రైన్ అంతా చండీగఢ్లో కంప్లీట్గా ఖాళీ అయిపోతుంది। చాలా అంటే చాలా వరకు ఎవరు ఉండరు, మాక్సిమం షిమ్లా కులు మనాలి వెళ్ళే వాళ్ళు తప్పితే। ఇక్కడ లాస్ట్లో అయితే మేము ఇద్దరమే ఇద్దరం ఉన్నాము అండ్ ఇంకొక కప్పులు ఉన్నారు అంతే। ఓయ్ ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు, ఎక్కడికి వెళ్తున్నావు నానా? మేరా హాయ్ అప్పా, పాపాకి హాయ్ చెప్పు, పాపాకి హాయ్, హాయ్ పాపా, ఎక్కడికి వెళ్తున్నామా? షిమ్లా షిమ్లా। ఈ మెయిన్ 3 స్టేషన్స్ దాటేశాక మనకి కాల్కా అనేది వచ్చింది। ఇది కంప్లీట్గా 4 అవర్స్ జర్నీ అండ్ ఇదే మన కాల్కా స్టేషన్।
ఇక్కడి నుంచే మనం షిమ్లా వెళ్ళాలంటే టాయ్ ట్రైన్ని క్యాచ్ చేయాలి. దీనికి ఇంటర్ కనెక్షన్ అన్నమాట. సో ప్రాబ్లం లేదు, ఇక్కడ నుంచి జస్ట్ ఒక 50 మినిటర్స్ లోపే మనకి నెక్స్ట్ ట్రైన్ అనేది రెడీగా ఉంటుంది. చాలా బాగుంటుంది, తప్పకుండా చూడండి. నెక్స్ట్ వీడియోలో ఆ టాయ్ ట్రైన్ గురించి డీటెయిల్స్ ఇస్తాను.